ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 33వ సోమవారము. ప్రభువు కోపము ఇజ్రాయేలుల మీద దారుణముగా ప్రజ్వరిల్లెను. మొదటి పట్టణము మక్కబీయుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము నుండి 15వ వచనం వరకు, 41వ వచనము నుండి 43వ వచనం వరకు, 54వ వచనము నుండి 57వ వచనం వరకు మరియు 62వ వచనము నుండి 63వ వచనం వరకు. అలెగ్జాండరు సైన్యాధిపతుల కోవ నుండియే పాపపు మొలకల వలె అంటియోకసునకు ఎపిఫానేసు జన్మించెను. అతని తండ్రి సిరియా రాజగు అంటియోకసు. ఎపిఫానేసు క్రీస్తు శకం 137లో సిరియాకు రాజయ్యెను. అతడు అంతకుముందు ఒక పర్యాయము రోములో బందీగా ఉండెను. ఆ సమయమున ఇజ్రాయేలీయులలో కొందరు భ్రష్టులు తిరుగుబాటు చేయ మొదలుపెట్టిరి. మనమును అన్యజాతి ప్రజలతో ఒప్పందము చేసుకొందము, వారితో కలియకపోవుట వలననే మనకు పెక్కు అనర్ధములు వాటిల్లుచున్నవి అని వాదించిరి. ఆ వాదము చాలామందికి నచ్చెను. వారిలో కొందరు మితిమీరిన ఉత్సాహముతో పోయి రాజును సందర్శింపగా, అతడు అన్యజాతుల సంప్రదాయములను పాటించుటకు వారికి అనుమతినిచ్చెను. కనుక వారు గ్రీకు పట్టణములలో వలె ఎరుషలేమున కూడా ఒక వ్యాయామశాలను నిర్మించిరి. వారు తమ సున్నతి గుర్తును మరుగు చేసుకొనిరి. పవిత్ర నిబంధనమును విడనాడిరి. అన్యజాతుల పిల్లలను పెండ్లియాడిరి. అపవిత్ర కార్యములెల్లా చేసిరి. అంటియోకసు యూదులను హింసించుట, దేవాలయమును కొల్లగొట్టుట పిమ్మట అంటియోకసు రాజు తన రాజ్యములోని జాతులెల్లా వారి వారి సొంత ఆచారములను విడనాడవలయునని, అందరూ కలిసి ఏకజాతిగా జీవింపవలయునని ఉత్తర్వు జారీ చేసెను. అన్యజాతుల వారెల్లరూ రాజు ఆజ్ఞను శిరసావహించిరి. చాలామంది ఇజ్రాయేలీయులు కూడా రాజు మతమును స్వీకరించి విగ్రహములకు బలులను అర్పించిరి. విశ్రాంతి దినమును అపవిత్రపరచిరి. 145వ సంవత్సరమున కీసేవ నెల 15వ దినమున అంటియోకసు రాజు దేవాలయములోని దహన బలిపీఠము మీద జుగుప్సాకరమైన విగ్రహమును నెలకొల్పెను. యూదయాలోని పట్టణములలో విగ్రహములకు పీఠములు నిర్మింపచేసెను. అధికారులు నడివీధులలోను ఇండ్ల ముందటను విగ్రహములకు సాంబ్రాణి పొగ వేయించిరి. ధర్మశాస్త్ర గ్రంథములు ఏవైనా కనిపించినచో కాల్చివేసిరి. ఎవని వద్దనైనా ధర్మశాస్త్ర గ్రంథము ఉన్నను, ఎవడైనా ధర్మశాస్త్ర నియమములను పాటించినను అతనిని రాజాజ్ఞ ప్రకారము వధించిరి. అయినను ఇజ్రాయేలీలలో చాలామంది ధైర్యముతో రాజాజ్ఞను ధిక్కరించి అపవిత్ర భోజనమును ముట్టరైరి. వారు అట్టి భోజనమునకు ఆశపడి పవిత్రమైన నిబంధమును విరుట కంటే చచ్చుటయే మేలని భావించిరి. చాలామంది తమ ప్రాణములను కూడా అర్పించిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఓ ప్రభు, నాకు జీవము నిమ్ము, నేను నీ శాసనములను పాటింతును. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 18వ అధ్యాయము 35వ వచనము నుండి 43వ వచనము వరకు. యేసు ఎరికో పట్టణమును సమీపించుచుండగా త్రోవ ప్రక్కన ఒక గ్రుడ్డివాడు కూర్చుండి భిక్షము అడుగుకొనుచుండెను. వాడు ప్రజలు నడుచు చప్పుడు విని విశేషమేమి అని అడిగెను. నజరేతు నివాసియగు యేసు వెళ్ళుచున్నాడు అని ప్రజలు వానికి చెప్పిరి.
అంతట వాడు, యేసు దావీదు కుమార నన్ను కరుణింపుము అని కేకలు వేసెను. ముందు నడుచు ప్రజలు వానిని ఊరకుండమని కసురుకొనిరి. వాడు ఇంకను బిగ్గరగా దావీదు కుమార నన్ను కరుణింపుము అని కేకలు పెట్టసాగెను. యేసు నిలచి వానిని తన వద్దకు తీసుకొని రమ్మని ఆజ్ఞాపించెను. వాడు దగ్గరకు రాగానే యేసు వానితో, నేను నీకేమి చేయు కోరుదువు అని అడిగెను. ప్రభు, నాకు దృష్టిదానము చేయుడు అని వాడు బదులు పలికెను. అట్లే అగుగాక, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది అని యేసు పలికెను. ఆ క్షణమే వాడు దృష్టిని పొంది దేవుణ్ణి పొగుడుచు ఆయనను అనుసరించెను. ఇది చూచిన ప్రజలందరూ దేవుణ్ణి స్తుతించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.